2018-2019లో 130 ప్రాజెక్టులను పూర్తి చేసిన MEIL వేగంగా అమలు చేసినందుకు రికార్డుల పుటల్లో ఇంజనీరింగ్ ఇన్ఫ్రా దిగ్గజం MEIL గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకెక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, గ్యాస్ ప్రాసెసింగ్ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీ పడకుండా పూర్తి చేయడం MEIL ప్రత్యేకత. రికార్డు సమయంలో 400/220 kV సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి MEIL ఎక్కింది. అలాగే రాగేశ్వరి వద్ద గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్ను కూడా కేవలం 6 నెలల కాలంలోనే నెలకొల్పి రికార్డును తిరగరాసింది. అత్యంత సంక్లిష్టమైన గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్ను రాజస్థాన్లోని రాగేశ్వరి వద్ద MEIL నెలకొల్పింది. కెయిన్ ఇండియా నుంచి 2018లో ఆర్డర్ను పొందిన MEIL సెప్టెంబర్లో పనులు ప్రారంభించి కేవలం 6 నెలల కాలంలో 2019 నాటికి పూర్తి చేసింది. 90 MMSCFD ప్రాసెసింగ్ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును 18 నెలల పాటు MEIL నిర్వహించనుంది. జల విద్యుత్ కేంద్రం సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నర్మదాలోని సౌరాష్ట్ర కాలువపై 15 MW జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల 3 యూనిట్లను MEIL నెలకొల్పింది. ఇప్పటికే 3 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఒక్కో యూనిట్లో 5 MW సామర్థ్యం గల 3 టర్బైన్లను ఏర్పాటు చేసింది. ఈ జల విద్యుత్ కేంద్రాలను వచ్చే 5 ఏళ్ల పాటు MEIL నిర్వహించనుంది. YTPS ప్రాజెక్ట్ కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఏర్పాటవుతున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటి అవసరాలను తీర్చడం కోసం YTPS ప్రాజెక్టును MEIL చేపట్టింది. ఈ ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేయడం ద్వారా MEIL తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జాక్వెల్, పంప్ హౌస్, పైప్లైన్లను MEIL ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ముఖ్యమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని MEIL దిగ్విజయంగా పూర్తి చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని ప్యాకేజ్ 8లో భాగంగా రామడుగు 400 kV సబ్స్టేషన్ను నిర్మించి చార్జ్ చేసింది. ప్యాకేజ్ 8 అండర్గ్రౌండ్లో నిర్మించిన ప్రపంచంలోనే అతి భారీ మోటార్లు 7 ఈ సబ్స్టేషన్ను అనుసంధానం చేశారు. ఒక్కొక్కటి 139 MW సామర్థ్యం గల ఇంతటి భారీ మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటికి బాహుబలి మోటార్లు అని కూడా పేరు. దీంతోపాటే సుందీళ్ల వద్ద 400/200 kV సబ్స్టేషన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది MEIL. ఈ సబ్స్టేషన్ నుంచి సుందీళ్ల పంప్ హౌస్కు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అన్నారం, మేడిగడ్డల్లోని 220 kV సబ్స్టేషన్లకు కూడా విద్యుత్ను సరఫరా చేయనుంది. అన్నారం సబ్స్టేషన్ నుంచి అన్నారం పంప్ హౌస్లోని 8 యూనిట్లకు, మేడిగడ్డ సబ్స్టేషన్ నుంచి మేడిగడ్డ పంప్ హౌస్లోని 11 యూనిట్లకు విద్యుత్ను అందించనున్నారు. ఇవే కాకుండా విద్యుత్ సబ్స్టేషన్లలో కలికిరి, పొదిలి, సత్తెనపల్లి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం సబ్స్టేషన్లతో పాటు నర్సాపూర్లో లైన్ను సకాలంలో పూర్తి చేశారు. నెల్లూరుకు తాగునీరు. నెల్లూరు నగరంతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టును MEIL పూర్తి చేసి అందరి మన్ననలను అందుకుంటోంది. మొత్తం 70,000 కుటుంబాలకు శుద్ధి చేసిన రక్షిత మంచినీటి సరఫరా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా రక్షిత తాగునీటి ప్రాజెక్టులు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి పథకాల ప్రాజెక్టులను MEIL పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు నల్గొండ, మంగపేట, పాలేరు, వరంగల్, దుమ్ముగూడెం, ఆదిలాబాద్ ఫేజ్ 1, 2 సెగ్మెంట్లను పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేస్తోంది. అదేవిధంగా కర్ణాటకలోని దాసరహళ్ళి, రాజస్థాన్లోని కోట్రి, అసింద్, పాలి, షాపురా ప్రాజెక్టులు, ఒడిశాలోని భువనేశ్వర్ బల్క్, కియోంజహార్ ప్రాజెక్టులతో పాటు
ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఆగ్రా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఎత్తిపోతల ప్రాజెక్టులు. సాగునీటి సరఫరా కోసం చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తమపట్నం, కొండవీటి వాగు, హంద్రీనివా ఫేజ్ 2, అలాగే కర్ణాటకలో కోలార్, కన్వా, ఉత్తూర్ ప్రాజెక్టులు, ఒడిశాలో మెగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని 6 లిఫ్ట్లను పూర్తి చేసి నీటి సరఫరాలను చేపట్టింది.